నిర్దిష్టమైన సమయం, పిడుగులు పడినా సరే, ప్రపంచమంతా సర్వనాశనమైనా సరే, 1వ తారీఖునే వారికి పెన్షన్ అందించాలి. ఆ డబ్బులు చాలా విలువైనటి వారికి, చాలా అవసరమైన డబ్బులు వారికి. నెలసరి మందులన్నీ అందులోనే కొనుక్కోవాలి వాళ్ళు. మనవనికో మనవరాలకో 10 రూపాయలు ఇవ్వాలంటే ఆ డబ్బులోనే ఇవ్వాలి. వాళ్ళు ఇంత ఏదైనా టిఫినో దోశో పండో కూరో కూరో తినాలంటే దాంట్లోనే కొనుక్కోవాలా? కాబట్టి ఆ డబ్బు వారికి చాలా విలువైంది. ఇది గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే పెన్షన్ పెంచినాడు 3000 రూపాయలు. తారీఖు 1వ తారీఖే చేసినాడు. ఏ బడిలోనో గుడిలోనో కాకుండా వారి ఇంటికే పెన్షన్ పంపిణీ చేసినాడు. ఇది గొప్ప ఆలోచన. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ రాష్ట్రములో ఏ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేయని గొప్ప ఆలోచన మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినారు. అద్భుతమైనటువంటి వారి ఆలోచన ప్రశంసనీయం. రాష్ట్ర వ్యాప్తంగా అవ్వలు కానీ, తాతలు కానీ, వితంతువులైనటువంటి నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ, దివ్యాంగులైన సోదరులు కానీ మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాన్ని స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించినారు. గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఉదయం 6 గంటలకే వారింటికి పోయి తలుపు తట్టి పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిద్రపోతాంటే లేపి వారి మంచం దగ్గరికి పెన్షన్ తీసుకుపోయి ఇచ్చిన వైనం. కొంతమంది అవ్వలు కానీ, తాతలు కానీ హాస్పిటళ్ళల్లో ఉంటే హాస్పిటల్ పోయి పెన్షన్ అందించిన దాఖలాలు. 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా వాలంటీర్లు పోయి అందించిన వైనం. ఇంత మంచి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని, ఇంత మంచి సేవను 25-30 సంవత్సరాల వయసు కలిగిన వాలంటీర్లు వాలంటరీగా సర్వీస్ అందిస్తూ ఉంటే సమాజానికి, ఆ వాలంటీర్లు పెన్షన్ అందించడం వలన తనకు ఓటు వేయరని చెప్పి భయపడిన చంద్రబాబు నాయుడు ఈ నెల రేపు నెల పెన్షన్ అందిస్తే, ఎక్కడ వారు పెన్షన్ అందిస్తే అవ్వలు తాతలు దివ్యాంగులు వితంతువులు వారి మాట విని జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారని చెప్పి స్వార్థపూరితమైన ఆలోచనతో సమాజానికి చెడు జరుగుతుందని తెలిసినా వృద్ధాప్యములుండే అవ్వ తాతలకు, వితంతువులైనటువంటి నా చెల్లెళ్లకు, దివ్యాంగులైన నా సోదరులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని తెలిసి ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డతో కోర్టులో వేసి వాలంటీర్లు పెన్షన్ పంచకూడదు, సచివాలయ సిబ్బందిని మిగతా ఉద్యోగస్తులే ఎండిఓలు ఎంఆర్ఓలు వాళ్ళే పంచాలా అని కోర్టులో వేసి ఈరోజు వాలంటీర్లను పెన్షన్కు దూరం చేసినాడు ఇచ్చే వ్యవహారానికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంచకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశం. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి దూరం. వారు దూరం అయితేనే 1వ తారీఖు ఇచ్చిన పెన్షన్ ఈరోజు 2వ తారీఖు ఇలా ఇవ్వలే, రేపు మొదలు పెడతారంట 4వ తారీఖున, 3వ తారీఖున మొదలు పెడతారంట. 3వ తారీఖున మొదలుపెట్టి గ్రామం బయటనో గ్రామం వెలుపటనో గ్రామంలోనో ఎక్కడుంటే సచివాలయం అక్కడికి పోవాలంట అందరూ. 70-80 సంవత్సరాల వయసు కలిగిన అవ్వ తాతలు, కాలు కానీ చెయ్యి కానీ సక్రమంగా పనిచేయని నా తమ్ముళ్ళు, దురదృష్టశాత్తు వయసులోండి భర్తను కోల్పోయిన నా ప్రియమైన చెల్లెళ్ళు అక్కడికి పోవాలా. అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు క్యూలో పెట్టి క్యూలో కూర్చోవాలా, తేలు గుర్తులు వేయాలా? ఆ సర్వర్ పనిచేస్తుందో చేయదో, 4వ తారీఖునో 3వ తారీఖునో పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయితే అది 15వ తారీఖు వరకు పంచుతారు. చూడండి నేను చెప్తాను, 5 రోజులు అన్నారు కదా, 15 వరకు పంచుతారు. వారికి వచ్చే కనీసమైన 3000 రూపాయలు నెల మధ్య వరకు ఆగాల్సిన పరిస్థితి. వారి అవసరాలను తీర్చేది ఎవరు? వారి మందులకు మాకులకు 10-15 రోజులు ఆలస్యం అయితే ఎట్టుంటుంది? లక్షల జీతాలు తీసుకునే మనం కానీ, నెలకులు వేలు సంపాదించే వ్యాపారస్తులమైన మనం కానీ మనకే ఒక నెల ఆలస్యమైతే ఇంత బాధపడతామే. ఒక్క 3000 వాళ్ళకు వచ్చేది.
ఆ 3000 కూడా 10, 12, 14 తారీఖు వరకు రాదు అంటే అది కూడా ఏ బడి దగ్గరికో గుడి దగ్గర పోయి మళ్ళీ పాత పద్ధతిలో తీసుకోవాలంటే, వృద్ధాప్యంలో ఉండే అవ్వా తాతలు క్యూలో నిలబడాలంటే, కాలు లేని వాళ్ళు చేయలేని వాళ్ళు క్యూలో నిలబడాలంటే, ఇంతమందిని బాధ పెట్టి ఏమి భోంచేస్తామని చంద్రబాబు నాయుడు, ఏమి లాభపడదామని రాజకీయంగా, వృద్ధాప్యంలో ఉండే ఈ అవ్వా తాతలు కానీ, భర్త మరణించిన వితంతులైన ఆ చెల్లెలు కానీ, దివ్యాంగులైన నా సోదరులు కానీ ఆగ్రహానికి గురై వారు పెట్టే శాపాలకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కుక్క సావు మరణిస్తాడు. రాజకీయంగా ఈ ఎన్నికల్లో కుక్క సావే, వారి శాపానికి తిరిగే లేదు. వారి మనస్సును గాయం చేసి తీవ్రమైనటువంటి బాధను కలిగించినాడు వారికి. ఒక్క 2-3 నెలల కాలం మాత్రమే ఆపగలుగుతాడు చంద్రబాబు నాయుడు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఆపగలుగుతావు చంద్రబాబు నాయుడును. జూలై 1 తారీఖు నుంచి మళ్ళా మా వాలంటీర్లు ఇంటింటికి తలుపు తట్టి అవ్వా తాతాని పిలిచి సూర్యుడు ఉదయించక తలికి 6 గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మరొక మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిమ్మట ఇది తథ్యం. 1 తారీఖునే వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ఆలోచనను అమలుపరిచిన వాళ్ళు వాలంటీర్స్. అమలుపరిచిన వాలంటీర్లు పోయి పెన్షన్ అవ్వా తాతలకి ఇస్తేనే ఓటు వేయరని వాలంటీర్లకే భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే, ఇక ఆలోచన చేసిన జగన్ అంటే, జగన్ ఆలోచనలంటే చంద్రబాబు నాయుడుకి ఉత్సగార్తది, నర నరానికి జ్వరం వస్తుంది కాదా? మరి నీకు భయం లేనప్పుడు వాలంటీర్లు పంచితే నీకు వచ్చిన నష్టం ఏంది? 4 సంవత్సరాలుగా వాలంటీర్లు పంచినారు, ఇప్పుడు కూడా పంచుతారు. వాలంటీర్లను ఆపడం వల్ల నువ్వు సాధించే ప్రగతి? వాళ్ళని చూసి అవ్వా తాతలు ఓటు ఎక్కడ వాళ్ళకి వేస్తారనే భయం, వారిని చూసి అవ్వా తాతలు ఓటే వేస్తారని భయపడితే, ఆలోచన చేసి ఆ పరిపాలన అందించిన జగన్ అంటే నీకు ఉత్సగార్త ఉండాలా? నీకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక పెన్షన్ ఇచ్చే విషయమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, సంస్కరణలో, అన్ని విషయాలలో కూడా నీకు సరిజ్వరం వచ్చింది చంద్రబాబు నాయుడు. నీకు నాడు నేడు మన బడి కానీ, అమ్మఒడి పథకం కానీ, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు కానీ, డాక్రా రుణాల 4 విడతలుగా చెల్లింపు కానీ, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఆలోచన కానీ, చేనేతల యొక్క వృత్తిని, కులవృత్తిని బ్రతికించడానికి 24,000 రూపాయలు ఇచ్చిన సందర్భం కానీ, కరోనా కష్టకాలంలో ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజలకు ఆర్థికంగా అందుబాటులోకి తెచ్చిన పాలన కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వ్యవసాయ సలహాలు కానీ, పంట నష్టం సకాలంలో అందించిన వైనం కానీ, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ కానీ, 2 లక్షల మంది నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన వైనం కానీ, ఇంటి పట్టాలు కాకుండా రిజిస్టర్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చిన వైనం, ఈ ఆలోచనలన్నీ కూడా సరికొత్త సంస్కరణలకు అద్దం పట్టే విధంగా ఉంది, మంచి పాలనకు అద్దం పట్టే విధంగా ఉంది, రామరాజ్యానికి ప్రతిరూపంగా ఉంది. ఇది చూస్తే నీకు భయం కాక మరేమైతుంది? లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు తప్ప, జూన్ 4 తారీఖున నీకు ఘోర పరాభవం తప్పదు. జన ఆగ్రహానికి నువ్వు బలిగాక మరొక్కసారి తప్పదు. ఇదే నీకు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి. ఘోరమైన పరాజయంతో, ఘోరమైన ఓటమితో నీవు నీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉన్నది వాస్తవం. నీ పార్టీని భూస్థాపితం చేస్తూ ఉన్నది జగన, జనమా? లేకుంటే జనం గుండెల్లో ఉండే జగన, లేకుంటే జగన్ యొక్క ఆలోచనలో ఉండే జనహితమైన ఆలోచనలా? ఏది నిన్ను పతనం చేస్తూ ఉందో నీకే వదిలేస్తాం. జూన్ 4 తారీఖు తర్వాత నువ్వు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం.